శ్రీ గురుభ్యో నమః హరిహో. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు గారు, పురుషులు కానీ, భార్య గారు, భర్త గారు, లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన ఎక్స్ లవర్ కానీ, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ, లేకపోతే భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవల మధ్య కొట్టుబిట్టులాడుతున్న స్త్రీలు కానీ, పురుషులు కానీ, లేదా అక్రమ సంబంధాల మధ్య గొడవలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని గురించి మొన్న వీడియోలో మీకు రెడ్ తారా మంత్రం గురించి తెలియజేశాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు వైట్ తారా మంత్రం గురించి తెలియజేస్తున్నమాట. ఈ వైట్ తారా మంత్రం అనేది చాలా పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. రెడ్ వైట్ ఈ విధంగా గ్రీను, బ్లాక్ ఇవి చాలా పవర్ఫుల్ గల మంత్రాలు. వీటి గురించి మీకు ఒక్కటి నేను ముందు వీడియోలో మీకు తెలియజేయటం అనేది జరిగింది. వైట్ తారా మంత్రం అనేది మనం సేమ్ ప్రాసెస్లో రెడ్ తారా మంత్రం మనం ఏ విధంగా అయితే రెడ్ తారా మంత్రం గురించి నేను ఏ విధంగా అయితే చెప్పానో అదేవిధంగా ఈ వైట్ తారా మంత్రం కూడా సేమ్ ప్రాసెస్లో నడిచింది అన్నమాట. ఈ ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఒకవేళ ఈ రెడ్ తారా మంత్రం గురించి చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్ తారా మంత్రాన్ని చూసిన తర్వాత అప్పుడు వైట్ తారా మంత్రాన్ని వాళ్ళు చూడండి, మీకు క్లారిటీ అనేది వచ్చింది అన్నమాట. అయితే ఇక వైట్ తారా మంత్రం గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యూనివర్స్లో అనేక రకాలైన మనకు తెలియని శక్తి అనేది చేసే దాంట్లో మనం కోరుకునే దాంట్లోనే రిజల్ట్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ మంత్ర తంత్ర యంత్రాల కన్నా కూడా ఈ యూనివర్స్ శక్తి అనేది 100 శాతం కాదు 1000 శాతం రిజల్ట్ అనేది మనకి అందించింది. క్లియర్గా తెలుసుకొని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలని తెలుసుకొని చేశారంటే 24 గంటల నుంచి మీరు 11 రోజుల్లో మీరు ఈ రిజల్ట్ అనేది చూస్తారు. మరి అంత ఫాస్ట్గా జరుగుతాయి. వాటిల్లో మనకి వచ్చేసి ఏంజల్స్ నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్ నెంబర్స్, అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ అనేవి, అదేవిధంగా మేనిఫెస్టేట్ అది, అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేవి, ఈస్మంటి అన్నీ చాలా ఉంటాయి అన్నమాట యూనివర్స్ సంబంధించింది. అయితే వాటిల్లో ఈ రోజున మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా మొన్న వీడియోలో రెడ్ తారా మంత్రం గురించి తెలియజేస్తాను, ఈ రోజున వైట్ తారా మంత్రం గురించి తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క వైట్ తారా మంత్ర ప్రఖ్యాత ఏమిటంటే ఎటువంటి అనారోగ్యమైనా సరే ఈ యొక్క మంత్రం ద్వారా ఆ అనారోగ్యం అనేది 24 గంటల నుండి 11 రోజుల్లో అది పూర్తిగా తగ్గిపోవటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క వైట్ తార మంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది చిన్నది పెద్దదని కాదండి, మీకున్న సమస్యను బట్టి ఎటువంటి సమస్య అయినా సరే, అనారోగ్యంతో బాధపడుతున్నా లేకపోతే ఏదైనా రోగంతో బాధపడుతున్నా అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఈ రోజున చూపిస్తున్న ఈ వీడియోలో వైట్ తార మంత్రాన్ని మీరు 108 సార్లు జపం చేసినా పర్వాలేదు, లేకపోతే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక 5 నుండి 10 నిమిషాలు మీరు విన్నా పర్వాలేదు అన్నమాట. అయితే వినాలంటే దీన్ని మనం ఏ విధంగా వినాలి అని అనుకుంటే, ఈ యూనివర్స్లో మనకి సంబంధించిన అనేక రకాలైన పద్ధతుల ద్వారా ఒక్కొక్క రిజల్ట్ అనేది మనం పొందడం అనేది జరిగింది. అయితే దీన్ని మనం ఏ విధంగా వినాలి అంటే, మీకు ఏ అనారోగ్యంతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ అనారోగ్యం అనేది మీకు పూర్తిగా తగ్గిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు ఎటువంటి రోగము లేదు అని మీరు ఒక హ్యాపీనెస్తో మీరు సంతోషంగా అనుకుంటూ ఉంటూ అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపం చేసినా లేకపోతే మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు విన్నా సరే మీకున్న అనారోగ్యం అనేది పూర్తిగా తగ్గిపోయి ఆ రోగం నుండి మీరు కోలుకొని బయటపడటం అనేది జరిగింది అన్నమాట. అటువంటి వైట్ తార మంత్రాన్ని ఈ రోజున మీకు నేను తెలియజేస్తున్నాను. వీటిని మంత్రం అనేది మనం ఏ విధంగా వినాలి అనుకుంటే మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి చూసి ఈ యొక్క మంత్రం అనేది మీరు వినండి. ఆ విధంగా వినటం ద్వారా మీకున్న సమస్య ఏ సమస్య అయినా సరే దాని నుండి మీరు పూర్తిగా బయటపడతారు. దీనికి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే దాని నుండి మీరు 24 గంటలు మీరు చేసే దాన్ని బట్టి మీకు 24 గంటలు పట్టవచ్చు, 48 గంటలు పట్టవచ్చు, లేదా 10 రోజులు పట్టవచ్చు, 11 రోజులు పట్టవచ్చు. అయితే దీన్ని కంటిన్యూ చేస్తూ మీరు కనీసం ఒక 11 రోజుల దాకా మీరు జపం అన్నా చెయ్యండి, 108 సార్లు, లేకపోతే ఒక 5 నుండి 10 నిమిషాలు ఈ యొక్క మంత్రం అని మీరు వినాలన్నమాట. అయితే జపం చేసినా విన్నా సరే దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, అది మనకి తగ్గిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మునుపటి కన్నా కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను అని అనుకుంటూ అప్పుడు ఈ యొక్క మంత్రం అనేది మీరు చదవాలి లేకపోతే వినాలి. ఆ విధంగా మీరు చేసినట్లయితే ఎటువంటి అనారోగ్యమైనా సరే లేచి కూర్చోవటం అనేది జరిగింది. చాలా పవర్ఫుల్ గల ఈ వైట్
తార మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్న సమస్యల నుండి మీరు పూర్తిగా బయటపడతారని నేను అనుకుంటున్నాను అన్నమాట.